94 లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు కట్టే డబ్బు లేదు తీవ్రమైన విద్యుత్ కొరత ఒక్క ఒక్క ఐటీ కంపెనీ కూడా లేదు మన రాష్ట్రంలో అక్కడ మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫైల్స్ ఆయన చంకలు పెట్టుకొని బ్యాగ్ పట్టుకొని మన దేశమే కాదు ప్రపంచం మొత్తం తిరిగింది ఎందుకు మీ కోసం మీ భవిష్యత్తు కోసం ప్రతి గడప కొడుతుంది ఆయన కోసం కాదు ఒక్క పైసా సంపాదించకుండా నీతి నిజాయితీగా గడప గడప దొక్కి మా యువతకి భవిష్యత్తు కావాలి మా యువతకి ఉద్యోగాలు కావాలి రాండి అప్పుడు హైదరాబాద్ అంటే ఏంటో ఎవరు తెలియదు ఆంధ్రప్రదేశ్ అంటే అంతగానో తెలియదు వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ కూర్చుని బతిమిల్లా అంటే 5 సంవత్సరాలు కష్టపడితే వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ కానీ మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టారు ఎవరి కోసం పెట్టారు ఎవరి కోసం పెట్టించారు యువత కోసం విద్యార్థుల కోసం కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు అవుతే ఇప్పుడు ఎందుకు ఒట్టి 50-60 కాలేజీలో జరుగుతున్నాయని అడుగుతున్నా ఎందుకు ఒట్టి 10% 94 నుంచి 2004 వరకు అవినీతి లేని పాలన అందించా గనకనే మనకి ఉద్యోగాలు దక్కినాయి మనకి భవిష్యత్తు దక్కింది 2004 తర్వాత ఏం జరిగిందో చెప్పలేము భూమి పైన అవినీతి ఆకాశం పైన అవినీతి నీళ్ళ పైన అవినీతి ఎది ఉంటుందో అవినీతి అది అవినీతి జరగలేదు ఒక్కటి చూపించండి ఇది అవినీతి జరగలేదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అబ్బాయి వాటాయండి వాటాయండి దేవుడి దయ వల్ల మంచి చదువు అందించారు నాకు దేవుడి దయ ఉద్యోగం చేశా యూఎస్ చేశాను ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేశా కంపెనీకి పనిచేశాను ఎందుకు మీ ముందరికి వస్తున్నా మనకున్న బలం మన అందరం కలిసితే ఒక ప్రపంచనం సృష్టించచ్చు అవినీతి అవినీతి ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రి కానివ్వండి ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు ముఖ్యమంత్రి కొడుకు అయ్యుండొచ్చు అవినీతి ఉంది తరిమి తరిమి కొడదాం ప్రపంచం ముందర కుల పిచ్చి మత పిచ్చి మనకి పనికిరాదు ఎలాంటి కుల పిచ్చి మత పిచ్చి లేని పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకి నిలబడిన పార్టీ ఏమైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అది మన పార్టీ తెలుగుదేశం పార్టీ 94 నుంచి 2004 వరకు మన బాబు గారు ఏం చేశారు 2004 నుంచి 2009 ఏం జరిగింది 2009 నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది మన రాష్ట్రం విద్యుత్ అవ్వండి ఉపాధి అవ్వండి ఏం జరిగిందో అది వివరంగా మనకి ట్రైనింగ్ ఇస్తారు ఓటు తీసుకొచ్చేదానికి కానీ బాధ్యత వహించాలి యువత ఏంటంటే అందరికీ ఒక చైతన్యం తీసుకొచ్చేదానికి మనం ట్రైనింగ్ చేసుకుంటే మనకి ఫీల్ అవుతుంది ఆఖరి ఎన్నికలు 2014లో పరుపాటు కొట అవినీతి అసమర్థ పాలనకి ఓటేస్తే ఇంకే రాష్ట్రంలో ఏమీ మిగలదు మన ఇల్లు పైన చుక్క కొడుతూ వచ్చేస్తారు రెండమ్మ ఇద్దరు పుత్రులు సోనియా రాహుల్ గాంధీ గారు ంగపుత్రుడు దత్తపుత్రుడు వచ్చాడు మన కష్టాలని దొంగపుత్రుడు వల్లే కదా ఉద్యోగాలు మొదటి ఉద్యోగం నేను దోచాను నువ్వు దొంగ అన్నావు ఇప్పుడేమో నేను దోచలేదు నేను నీతి వస్తున్నాను మళ్ళీ 16 నెలలు జైలుకి ఎందుకు వెళ్ళావు ఎందుకు జైలుకి వెళ్ళావు 16 నెలలు ఎందుకు జైల్లో పెట్టారు నిన్ను ఎందుకు నువ్వు 32 సార్లు బెయిల్ అప్లై చేస్తే బెయిల్ ఎందుకు రాలేదు నీకు మనం చూసాం లల్లు ప్రసాద్ యాదవ్ గారికి ఏమైందో దొంగ కొడుకు కూడా అదే అవుతుంది ఉన్నా కదా అవినీతి పాల్పడ్డా కదా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు మన రాష్ట్రమే కాదు భారతదేశంలో కూడా డిపాజిట్ రాదు అండి ఏంటి గారు ధన్యవాదాలు అన్నారు.